ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం ఆంధ్రాలో ఓ ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది ముగ్గురు నాయకుల్లో వ్యక్తిగతంగా ఎవరు బెటర్ అనేది ఆ ముగ్గురు నాయకుని ఎవరో నాయకులు ఎవరో మీకు తెలుసు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీరు అనొచ్చు ఓటర్లు ఎన్నుకునేది నాయకుడిని కాదు ఎమ్మెల్యేని నాయకుడిని ఎన్నుకునేది ఎమ్మెల్యేలని కానీ అది నిజమైన ఆ ఎమ్మెల్యేని ఎన్నుకోవటానికి ఆ పార్టీ నాయకుడిని చూడటం అనేది అలవాటైపోయింది భారత్లో కొంత పార్టీ కొంత అభ్యర్థి అయితే అసలు నాయకుడు ఎవరు ఈ పార్టీకి అనేది కూడా ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంది అంటే ఒక రకంగా అధ్యక్ష తరహా ఎన్నికలే నడుస్తున్నాయి అంటే ఇది ఎవరినడి నేను చెప్తారు ఉదాహరణకు నేను రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి రావటానికి మోడీ మ్యానియానే కారణం అలానే రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి రావటానికి యోగి మేనియా అనే కారణం అక్కడ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ శకం నుంచి చూసుకునేటట్టయితే పర్సనాలిటీసే డామినేట్ చేస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వైఎస్ రాజశేఖర్ కడ కావచ్చు ఇవాళ వైఎస్ జగన్ కావచ్చు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అవటంలో ప్రధానంగా ఆ పార్టీని ఓట్లేసేటప్పుడు ఈ నాయకులను చూస్తూ ఉన్నారు ప్రజలు అభ్యర్థుల అభ్యర్థుల కన్నా ముఖ్యంగా వీళ్ళనే చూస్తున్నా అంటే ఇది ఇది చరిత్ర ఇది మనం నేను జరుగుతున్నటువంటి చరిత్రను బట్టి చెప్తున్నా మరి ఈ ప్రకారం చూసినట్టయితే అసలు ఒక్క దేశంలో కూడా ఎందుకు వేశారు మోడీకి యోగి ఆదిత్యనాథ్కి ఎందుకు మామూలుగా గుంపకొత్తగా ఓట్లు ఎందుకు వేశారు అంటే ప్రజల విజ్ఞతని మనము అనుమానించడానికి లేదు ముందుగా వాళ్ళు చూసింది వాళ్ళు వ్యక్తిగతంగా నిజాయితీ వాళ్ళు ఒక విలువల కట్టుబడ్డ నాయకులు అది అందరికీ నచ్చకపోవచ్చు వాళ్ళు ఆ సిద్ధాంతం కానీ దాన్ని నిజాయితీకి నిబద్ధతకి బారుపేరుగా ప్రజలు చూశారు మరి అదే చూసుకున్నప్పుడు ఆ క్రైటీరియాతో చూసుకున్నప్పుడు ఎందుకంటే ఇది నిజమే నేను కాదంట్లా అయితే మీరు అనొచ్చు వాళ్ళిద్దరూ ఆ ఒక్క వ్యక్తి పర్సనాలిటీతోనే గెలిచారా అంటే కాకపోవచ్చు దానికి కావలసినటువంటి పటిష్టమైనటువంటి పార్టీ అవసరం సరిపోయినంత వనరుల అవసరం ఈ రెండు లేకుండా ఏం జరగదు సో అవన్నీ ఆ పార్టీకి ఉన్నాయి కాబట్టి బీజేపీ పార్టీకి మనం చెప్పాల్సిన పని లేదు వాళ్ళు ఆ రెండిట్లో కూడా వాళ్ళు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వేయచ్చు ఆ రెండింటికి కూడా సో కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది చర్చ దాని నుంచి ఒక్కసారి మన ఆంధ్రాలోకి వచ్చేద్దాం ఏం జరుగుతుంది చర్చ ఇవాళ ఆంధ్రాలో ముగ్గురులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిలో ఎవరు బెటర్ క్యాండిడేటు అని చూసుకున్నప్పుడు కొన్ని నేను చిన్న చిన్న చెప్తాను కొన్ని నిజాయితీ క్లీన్ ఇమేజ్ ఎవరికి క్లీన్ ఇమేజ్ మార్కులు వేయాలంటే పవన్ కళ్యాణ్కి టిక్కుబడిద్ది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఇంటూ మార్క్ పడుతుంది అలానే హుందాతనం రాజకీయాల్లో హుందాతనం ఎవరు మెయింటైన్ చేస్తున్నారని చూసుకుంటే ఎగైన్ ఎందుకంటే వాళ్ళిద్దరు భాష మనం చూస్తూనే ఉన్నాం ఏది టీవీల్లో ఎట్లా మాట్లాడుతున్నారు ఎంత దీంట్లో ఒక పద్ధతిగా మాట్లాడుతుంది హుందాగా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ కాబట్టి ఇక్కడ కూడా ఆయనకి టిక్ మార్క్ వస్తుంది మిగతా ఇద్దరికి ఇంటూ మార్క్ వస్తుంది అలానే డబ్బులు తనకున్న ఆస్తిని దానం చేయటంలో కూడా అది కూడా చాలా విలువగల కాంటెంట్ తను ఏంటంటే ప్రజల నుంచి డబ్బులు అడిగే ముందు తను ఏం చేస్తున్నాడనేది కూడా ఇంపార్టెంట్ ఆ విషయంలో దాన గుణవలో చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్కి టిక్ మార్క్ పడిద్ది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఇంటూ మార్క్ పడుతుంది అట్లనే ఇంపార్టెంట్ పాయింట్ భారత్లో ఇటీవల పెరిగింది జాతీయ భావాలు ఒకనాడు దీనికి పెద్ద ప్రాధాన్యత లేదు కానీ కానీ ఇటీవల మోడీ వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్కి బాగా ప్రాధాన్యత పెరిగింది సో జాతీయ భావాలు ఈ ముగ్గురులో అంటే ఎవరు అందరూ జాతీయవాదులే కాదంటలేదు ఎందుకంటే జాతీయత అంటే వాళ్ళ దేశభక్తి లేదు నేను అంట కానీ జాతీయవాదం మెండుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా చూసుకుంటే మిగతా వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాంతాన్ని తప్పితే దేశాన్ని గురించి మాట్లాడిన సంఘటనలు బహుతక్కువ రాజకీయాలు తప్పితే కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు ఎన్నో సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఉదాహరణకి ఈసి ఇటీవలే హైదరాబాద్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ దాని మీద జరిపినటువంటి సెమినార్ కూడా చూసాం ఆయన మాట్లాడింది ఎంబీఆర్ శాస్త్రం తీసుకొచ్చి ఒకటి కాదు చాలా ఉన్నాయి నిజమైనటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి ప్రాంతీయ పార్టీగానే పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాను కాబట్టి ఈ అంశంలో కూడా జాతీయ భావాల అంశంలో కూడా పవన్ కళ్యాణ్కి టిక్ మార్క్ పడిద్ది మిగతా ఇద్దరికి ఇంటూ మార్క్ పడిద్ది అవినీతి ఆరోపణలు మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఏం చెప్పాల్సిన పని లేదు ఇన్ని సిబిఐ కేసులు ఉన్నాయి అట్లానే చంద్రబాబు నాయుడు విశేషం ఏంటంటే ఆయన మేనేజ్ చేసుకుంటున్నాడని అందరు చెప్తారు ఉదాహరణ మనకి తెలిసింది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గొంతుతోటి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ఎమ్మెల్యేకి ఇవ్వటం మనం చూసాం స్పష్టంగా వీడియోలో కనపడుతుంది కోర్టులు రేపొద్దున ఎలా చేస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే అవినీతి ఆరోపణలకి చంద్రబాబు నాయుడు అతీతుడు కాదు పవన్ కళ్యాణ్కి అటువంటి మరకలు ఇంతవరకు అంటలేదు కాబట్టి దీంట్లో ఇంటూ మార్కు పవన్ కళ్యాణ్కి టిక్కు మార్కు జగన్మోహన్ రెడ్డి కను చంద్రబాబు నాయుడికి తర్వాత ప్రసంగాల్లో కూడా చూసుకుంటే ఒక ఇంటలెక్చువల్ క్వాలిటీ కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ దాంట్లో రకరకాల పుస్తకాలు దీనికి సంబంధించిన కోట్ చేసి మాట్లాడటం అసలు డాక్టర్ అంబేద్కర్ గురించి అయినా డాక్టర్ రామ్ మనోహర్ లోహిన్ అయినా ఎవరైనా జాతీయ లెవెల్లో ఉన్నటువంటి భారత్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కోర్టు చేసి మాట్లాడటం అట్లానే ఇంటలెక్చువల్స్ యొక్క బుక్స్ కోట్ చేసి మాట్లాడటం చూసినప్పుడు అసలు వాళ్ళిద్దరూ ఆ విషయంలో సున్నా కరెక్ట్గా చెప్పాలంటే మరి పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగాల్లో మేధోతనంలో చూసుకున్నా కూడా ఆయనకి టిక్ మార్క్ పడతాయి జగన్ అండ్ సిబిఎన్కి మాత్రం నెగటివ్ మార్క్సే పడతాయి అట్లానే దాంట్లో ఇది దీనికి సంబంధించింది కాకపోయినా ఆయన సొంతగా వాళ్ళు చేసుకుంది కాకపోయినా సొంత సామాజిక వర్గం అనేది ఎన్నికల్లో కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాం వీళ్ళ అది రెచ్చగొడుతున్నారా లేదా పక్కన పెట్టేసేస్తే బట్ ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటారు సహజంగానే కాబట్టి సొంత సామాజిక వర్గాన్ని చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం పెద్దది మిగతా వాళ్ళిద్దరు సామాజిక వర్గాలు చిన్నది సంఖ్యాపరంగా నేను చెప్పేది అట్లనే చివరగా ఇంకొకటి ఇంపార్టెంట్ కాలం ఏంటంటే పూర్తి కాలం రాజకీయాల్లో పనిచేస్తున్న వ్యక్తులను చూసుకున్నప్పుడు ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్కి ఇంటూ మార్కు పడుతుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి టిక్ మార్కులు పడతాయి ఇది కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళ టేబుల్ ఇది వ్యక్తిత్వాలు చూసుకున్నప్పుడు మరి దీనికి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అందరితో పోల్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ బెటర్ క్యాండిడేట్ క్యాండిడేట్ వైజ్ ముగ్గురిని పోల్చుకున్నప్పుడు కాకపోతే కావలసిందల్ల ఏంటంటే పూర్తి కాలం రాజకీయాలకి సమయం వెచ్చించాలి చాలా ముఖ్యం అది ఇక్కడ నెగటివ్ ఇది ఉంది కాబట్టి దీన్ని కనుక ఫిల్ అప్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఆమోదిస్తారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు ఎవరు ఏంటి అనేది చూస్తున్నారు కాకపోతే ఈయన పూర్తి కాలం రావాలి పనిచేయాలి దానితో పాటు పటిష్టమైన పార్టీ నిర్మాణం ఉండాల వనరుల సమీకరణ నిధుల సమీకరణ నిరంతరం జరిగి ఆ కొరత రాకుండా చూసుకోవాలి ఈ రెండూ కూడా చాలా అవసరం వీటితో పాటు ముందే నేను చెప్పాను కమ్యూనికే సొంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలి ఎందుకంటే పేపర్లు మీడియా మొత్తం కూడా వాళ్ళిద్దరయ్యే కాబట్టి పవన్ కళ్యాణ్కి లేదు కాబట్టి ఈయన సొంత మీడియాను తయారు చేసుకోవటం పేపర్లు పెట్టో టీవీలు పెట్టో అయ్యే సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువ మంది జన సైనికుల్ని జన సైనికులకి కమ్యూనికేట్ చేసే సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన పైన మూడు పూర్తి కాలం పనిచేయటం పటిష్టమైన పార్టీ నిర్మాణం నిధుల సమీకరణ సొంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవి చేసుకుంటే ప్రజలు పవన్ కళ్యాణ్ని ఒక్క ఊపుతోటి ఆదరిస్తారు ఎందుకంటే ప్రజలు తక్కువ అంచనా వేసుకోవద్దు అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి ఈ దీంట్లో చూసిందల్లా కావలసిందల్లా వీటితో పాటు కావలసిందల్లా ముగ్గురిలో జనం పోల్చి చూసుకునే విధంగా సమాచారాన్ని ప్రజలకి చేరవేయగలగటం అది జనసేన కాయ నాయకులు మిగతా నాయకులు కార్యకర్తల్లో కూడా చాలా గురుతర బాధ్యత ఉంది ఆది అది గనక వాళ్ళు ప్రజల్లోకి ఎవరి ఇయల్ల ముగ్గురులో బెటర్ క్యాండిడేట్ అనేది కనుక ప్రజల మనసుల్లోకి తీసుకెళ్ళగలిగేటట్టయితే ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్కి పట్టం కట్టడం అనేది మాత్రం ఖాయం ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకో ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి